చాలా. మీరు గ్రేహౌండ్స్కి వచ్చిన తర్వాత వరంగల్ దగ్గర నర్సంపేటలో వరంగల్ డిస్ట్రిక్ట్లో ఒక ఎన్కౌంటర్ మీ సారోజ్యంలో జరిగింది, ఒకసారి దాని గురించి. అంటే ఇప్పుడు మీరు చాలా చేసి ఉండొచ్చు కానీ అది బాగా నర్సంపేట అది కూడా ఫీల్డ్ ఎన్కౌంటర్, ఆయన కూడా మనకు చాలా కష్టపడాల్సి వచ్చింది. సో ఆయనకి మనం ఫీల్డ్స్లో ఒక 15 కిలోమీటర్లు నడవాలి. ఎవరండి నర్సంపేట? ఊరు పేరు గుర్తు, నర్సంపేట నుంచి ఫారెస్ట్ ఏరియా, అదంతా కూడా వాళ్ళ హాట్ బెడ్, అంతా ఫీల్డ్స్ ఫారెస్ట్. మళ్ళీ అది జనవరి మంత్ చలికాలం, అక్కడ పోయి ఆ పర్టికులర్ ప్లేస్ పోయి వెయిట్ చేస్తున్నాం, వెనక్కి పోతున్నాం. అంటే నైట్ ఏం కనపడదు కదా, కొద్దిగా తెల్లారితే ఏదో వస్తుందని చెప్పేసి హ్యావ్ టు వెయిట్. సో నడిచినంతసేపు ఆ వేడి ఉండేది, ఆ చలి ఏమి తగలే. అక్కడ వచ్చేసి ఆ ఏరియా మనకు ఆ టోపోగ్రఫీ కూడా పూర్తిగా తెలియదు, టోటల్లీ న్యూ టోపోగ్రఫీ. సో అక్కడ మరి యూ హావ్ టు వెయిట్ టిల్ మార్నింగ్, అంటే సన్ రైజ్ వరకు. సో 5:30 ప్రాంతంలో సో ఏదో కొద్దిగా చప్పుడు వినపడతా ఉండే. అక్కడ వాళ్ళు పక్కనే ఉన్నారు మాకు, జస్ట్ ఒక ఫర్లాంగ్ డిస్టెన్స్, ఫర్లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు. సో మనకు తెలియదు ఎగ్జాక్ట్ లొకేషన్. సో అరౌండ్ 5:30 మార్నింగ్ ఏదో చప్పుడవుతుందని ఏదో దీంట్లో చూస్తున్నాము. బయటకు వచ్చిండు ఆ సెంటర్ ఉన్నట్లున్నాడు, అని కూడా సెల్ పెడుతుంది కదా, అక్కడ మంట పెట్టుకోవడానికి అక్కడ మంట పెట్టుకున్నాం. ఇక్కడ ఫీల్డ్స్లో డాగ్స్ అవన్నీ కూడా బార్కింగ్, పొలాలకు వచ్చే వాళ్ళు కూడా అప్పుడే 1-2 అట్లా వస్తూ ఉన్నారు ఒక్కొక్కరు. సో ఆ టైం 5:30 సెంట్రీ మంట పెట్టి మంట పెట్టాడు, బీడి కాల్చాడు, ఏదో చేశాడు, బీడి కాల్చాడు అనుకుంటా. సో అయితే అప్పుడు మేము ఐడెంటిఫైడ్ అచ్చా ఈడు ఉన్నట్లు రా అనుకున్నాము. కాకపోతే మరి ఆ ఏరియా కూడా టీం అంతా కూడా స్ప్రెడ్ చేయడానికి అది ఎలా ఉందనేది కూడా తెలియదు. సరే ఇంకొద్దిసేపు వెయిట్ చేద్దామని ఇంకో కొంచెం క్లారిటీ అంటే క్లియర్గా కనపడేదాకా వెయిట్ చేసి అరౌండ్ 6:30 అయిందేమో కొద్దిగా వెళ్తురు వచ్చింది. చూసేవరకు ఒక్కొక్కరు ఇద్దరు బయటకు వస్తూ ఉన్నారు. ఈ మా సప్పుడు ఏదో విని వాడు కూడా అలర్ట్ అయ్యారు. ఎవరు మీ టీం? వాళ్ళ టీం, వాళ్ళ టీం కూడా అంటే కుక్కలు మరుగుతూ ఉన్నాయి, ఈ పొలాలకు వచ్చే వాళ్ళు అటు ఇటు వస్తూ ఉన్నారు. సో వాడు కూడా ఏదో అలర్ట్ అయినట్లున్నారు. అలర్ట్ అయ్యి ఏదో ఫైరింగ్ ఓపెన్ అయ్యింది సెంట్రీ వాళ్ళ వైపు. ఈ లాభం లేదు, మేము కూడా ఫైర్ ఓపెన్ చేయడం. అట్లా అరగంట పైన ఫైరింగ్ జరిగింది. కాకపోతే ప్రాపర్ కవరేజ్ లేదు కాబట్టి కొంతమంది పారిపోయారు, 5 ఏదో చనిపోయారు. అందులో ఏ దళం అండి? నర్సంపేట దళం. అంటే మీరు చెప్పిన రెండు ఆపరేషన్లు కూడా వాళ్ళ వైపు నుంచి ఫస్ట్ స్టార్ట్ అయింది. అక్కడ జమ్మికుంటలో ఆమె ఫైర్ ఓపెన్ చేసింది, ఏకుండా మాకు తెలియదు. ఇక్కడ కూడా నేను బీడీ కాల్చడంతో మాకు తెలిసింది అక్కడ ఉన్నాడని. అంటే ఆ ఏరియాలో ఉన్నారని తెలుసు కానీ ఎగ్జాక్ట్ లొకేషన్ తెలియదు. సార్ ఇప్పుడు జమ్మికుంట నర్సంపేట ఈ రెండు ఈ రెండు ప్రాంతాల్లో ఎక్సెంజ్ ఆఫ్ ఫైర్లు రెండు దళాలు వాష్అవుట్ అయ్యి. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను.